నమస్తే, జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతు నేస్తం 500 రైతు వేదిక సెంటర్లలోని రైతులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన. పోటెత్తుతున్న వరద నిండుకుంటల హుస్సేన్ సాగర్. వైసీపీ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రైతు నేస్తం 500 రైతు వేదిక సెంటర్లోని రైతులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గృహజ్యోతి గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని, ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన 6 గ్యారంటీలలో అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకు ఇప్పటికీ 7 నెలల్లోనే 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100కి 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో, ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మాడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మాడల్ అంటాడు. ఇవాళ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డము. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని నిరూపించడం, రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం. ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మీ అందరి సహకారం ఉండాలి. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటది, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం, ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారికి, మీ అందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం. అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరు కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. ఆ తీర్మానానికి అనుకూలంగా ఇక్కడున్న పెద్దలందరూ, అక్కడ రైతు వేదికలలో ఉన్న రైతులందరినీ కూడా ఆమోదించాల్సిందిగా, చప్పట్లు కొట్టాల్సిందిగా మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేరవేయండి. ఎవరికైనా అవగాహనలో లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు సహకరించి, రైతులను సమన్వయం చేసి బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్లకు సహాయంగా ఉండి వాళ్ళ రుణమాఫీ జరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహచర శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా. ఇంకొక మాట, ఎల్లయ్య గారు చెప్పినట్టుగా వారి సూచన మేరకు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా
తరలి వస్తామని చెప్పి మీరందరు మాట ఇవ్వండి. మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో, మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ, దీనికి కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. అందరికీ నమస్కారం. ఈ బృహత్తర కార్యక్రమం, చారిత్రక కార్యక్రమం భారతదేశ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయ చరిత్రలో. మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కటం రైతు లోకం తరఫున, రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గంటలో 4 గంటలకు మా భారం తీసుకొచ్చి ప్రకాష్ చంద్ర గారికి, మోహన్ దాస్ గారికి, శ్రీహరి గారి మీద పెట్టాము. ఏ బ్యాంకులో, ఏ బ్రాంచ్ లో కూడా చిన్న సంఘటన కూడా నెగిటివ్ గా ఈ ప్రభుత్వానికి రాకూడదు. ప్రతి పైసా రైతు చేతిలోకి వెళ్లేటట్టుగా మీరు మాట ఇచ్చారు ఉదయం. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకి, ఆలోచన మేరకి మీరు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధికారులకి. రఘు సార్, మీ అనుమతితో కొంతమంది రైతులకి ఇక్కడ పిలిపించాం సార్. సింబాలిక్ గా వాళ్ళకి చెక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే సార్. ఇప్పుడు మల్లిపెద్ది చెన్నమ్మ, అందరూ మోహన్ రెడ్డి గారు సార్ ఇవ్వండి. తర్వాత ఆండాలు గారు, రెండు రోజుల తర్వాత ఇస్తాం సార్. ఎర్ర అండాలు సార్. మరమోని యాదమ్మ, శారద, ఆండాలు, బండి జగదాంబ, ఆండలం
గొడుగు చెన్నయ్య. గొడుగు చెన్నయ్య. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఐజీ తెలిపారు. పట్టణంలో ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనొచ్చని కానీ జన సమీకరణతో ప్రదర్శనలు చేయరాదని స్పష్టం చేశారు. వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా ఎవరు రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. సాగర్ పూర్తి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.21 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాగర్ లోకి చేరుతున్న వరద నీటిని కిందకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మూసీనది పరివక ప్రాంతంలో ఉన్న జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలోని చెరువులు కుంటలు నిండిపోయాయి. వాగులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. రానున్న 3 రోజులు కూడా తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడ్డారని తెలిపారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, సమన్వయం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత టీడీపీ జనసేన కార్యకర్తలపైందని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టినా ఎవరు రెచ్చిపోవద్దని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవరు చేయొద్దని అనిత చెప్పారు. అరాచక శక్తులను చట్టపరంగానే అణచివేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు కూడా గత ప్రభుత్వ విధ్వంసం తాలూకా అవశేషాలని అన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డబుల్ స్మార్ట్ సినిమాలో విడుదల చేసిన ఓ సాంగ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ను పెట్టడంపై యావత్ తెలంగాణ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, దర్శకుడు పూరి జగన్నాథ్ పై చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసీఆర్ వాయిస్ ను తొలగించాలని, లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని బోడుప్పల్ బీఆర్ఎస్ యువజన నాయకులు తెలిపారు. రామ్ కోతులేని నటించిన డబుల్ స్మార్ట్ శంకర్ సినిమాలో ఒక మూర్ ముంతాన్ ఒక ఐటమ్ సాంగ్లో మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క వాయిస్ని పెట్టి అగౌరవపరచడం పూరి జగన్నాథ్ గారికి తగదు. వెంబడే అతను ఆ యొక్క పదాన్ని తొలగించాలని తెలంగాణ విద్యార్థి పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పూరి జగన్నాథ్ గారు మీరు వెంబడే ఆ యొక్క కేసీఆర్ గారి పదాన్ని మీరు పాటల్లో నుంచి తీయకుంటే మాత్రం ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా మీ సినిమాని అడ్డుకుంటాం. ఇక్కడ మేము తెలంగాణ మేడ్చల్ జిల్లా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ సినిమాని ఎక్కడక్కడ అడ్డుకొని తీర్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం మీకు. శంకర్ అనే సినిమాలో విచిత్రంగా ఉన్న అమ్మాయిలు ఆడే పాటలు మాజీ ముఖ్యమంత్రి, మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పదాన్ని వాయిస్ పెట్టడం బోడుప్పల్ యువజన విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన మహోన్న నాయకుని పేరు వాయిస్ పెట్టడం ఎంతో బాధాకరం. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాయిస్ ఎంబటే ఆ ఒక్క సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే
ఆ యొక్క సారు కేసీఆర్ గారి వయసు తొలగించాలని మేడిపల్లి పిఎస్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మా యువజన విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, తక్షణమే ఆ పూరి జగన్నాథ్పై ఆ పద పూరి జగన్నాథ్ కేసీఆర్ వాయిస్ పెట్టడం ఆ పదాన్ని తీసేసి ఎంబటే ఒక డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఆ యొక్క చిత్రంలో ఆ యొక్క సాంగు ఉన్న కేసీఆర్ గారి వాయిస్ని తొలగించని ఎడల తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యార్థి విభాగం నుంచి అదేవిధంగా తెలంగాణ యువజన తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర విభజన నుంచి ధర్నాలు రాష్ట్ర రోకల దాకా వెళ్ళి తక్షణమే అది తీయాలని డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో వికలాంగుల కాలనీలో కుక్కల దాడిలో మృత్యువాత పడ్డ బాలుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గంకు అధికారులకు ఆదేశించడం జరిగింది. జరగకుండా మా మేయర్ గానీ డిప్యూటీ మేయర్ గానీ మా కార్పొరేటర్లు గానీ అందరం కూడా ఈరోజు మా కమిషనర్ తోటి స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే జవహర్ నగర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం, ఇక్కడ చాలా కానీ ఈ ఎలక్షన్ల వల్ల ఈ 6 నెలల సంది కూడా యాడి యాడ పనులు కూడా అన్నీ కుంటుపడిపోయినాయి. కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఏదో బ్లూ క్రాస్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా తీసుకుపోతలేరు. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నది. యాడ నాళాలు కానీ యాడ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కడెక్కడ మొలిచిపోయినాయి. దానికోసం కూడా ఇక్కడ బడ్జెట్ ఎట్లయినా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి స్పెషల్ ఇప్పుడు బడ్జెట్ స్పెషల్ మీటింగ్ పెట్టి ఒక 50 లక్షల క్లీనింగ్ కోసం, ఒక 30 లక్షల బోనాల చుట్టుముట్టు టెంపుల కోసం అవి కూడా కేటాయించి ఆల్రెడీ నిన్నటి సందే కుక్కలను పట్టుకపోయేది కూడా స్టార్ట్ చేసినని చెప్పిండు కమిషనర్ గారు. నిన్న ఒక 60 కుక్కలను కూడా పట్టుకపోయినామన్నారు చెప్పారు. దానికి తోడు చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ వాళ్ళు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో తెచ్చి వేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్గా దాబాలను కానీ హోటళ్ళను కానీ పక్కకు జిహెచ్ఎం చేరలు కానీ అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు. కాబట్టి కుక్కలు బాగా బలిసిపోయినాయి, దొడ్డుగైనాయి. ఒక అంత ఘోరంగా చేసారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మళ్ళా అటువంటి సంఘటన జరగకుండా మా కార్పొరేటర్లకు అందరికి కూడా చెప్పినా, మేయర్ గారికి చెప్పినా, డిప్యూటీ మేయర్కి చెప్పినా, కమిషనర్కి చెప్పినా, మీరందరూ కూడా 28 వార్డులలో 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మీ సొంత మున్సిపాలిటీ చేయాలి. మేము చూసుకుంటా కూర్చుంటామంటే కాదు, వచ్చేది ఎలక్షన్స్ మీయి. ఇంకా 6 నెలలు ఉన్నది. మీరు ప్రతి గ్రామంలో ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, గెలుస్తాం, ఓటమి ఉంటుంది, జరుగుతుంది. కానీ మనం మన రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇవాళ మాత్రం మనం కార్పొరేటరే కదా, నేను ఎమ్మెల్యేనే కదా, మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి వార్డుల వాళ్ళు కుక్కలు ఎండున్నాయి, ఎంత ప్రాబ్లం ఉంది, నాళాలు ఎక్కడ మూసుకపోయినాయి, పిచ్చి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం రేపటి సంది అందరు యాక్టివ్గా పనిచేయాలి. అందంగా దీన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. కుక్కలను కూడా ఎక్కడిదక్కడ మనం గట్టిగా పనిచేస్తే గ్యారంటీగా మనకు ఇటువంటి నిన్న బాలునికి జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా అవుతుంది, మళ్ళీ రిపీట్ కావద్దని కూడా కమిషనర్ కూడా చెప్పినాం. వాళ్ళు కూడా ఏమైనా ఫండ్స్ లేవు అంటున్నారు, వచ్చినాయి జీతాలకు సరిపోతాయి అంటున్నారు, అది కూడా చెప్పినాం. దీని మీద సీఎం గారు కూడా స్పందించాడు కాబట్టి రేపు కలెక్టర్ గారి దగ్గరికి పోతాం, రేపు మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోతాం. ఇక్కడ కూడా హాస్పిటల్లో కొన్ని మందులు అవి ఇవి ఇబ్బందికరం ఉన్నాయంటే హెల్త్ మినిస్టర్ని కూడా కలుస్తాం, అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం, కలెక్టర్కి కూడా ఇస్తాం. కాబట్టి తప్పకుండా అందరం కలిసి ఒక టీం వర్క్గా మనం రాజకీయం పక్కకు పెట్టి మనం అంతా కూడా జవహర్ నగర్ను క్లియర్గా నీట్గా పరిశుభ్రంగా అన్ని రకాలు కూడా చేయాలని కూడా చెప్పినాం. అంతా కూడా చర్చించుకున్నాం మీటింగ్లో, అందరం కూడా సానుకూలంగా కమిషనర్ను కూడా చెప్పినాం. చాలామంది అధికారులు ఒకరు వస్తే ఒకరు వస్తలేరు, అందరు కూడా మొత్తం రావాలి కంపల్సరీ, ఎవరు కూడా లీవ్ పెట్టొద్దని చెప్పినాం. ఇవన్నీ కూడా జరిగినాయి మంచిగా, ఇవన్నీ కూడా జరగకుండా మళ్ళా అటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా చెప్పినాం. రేపు అందరినీ కలుస్తాం. చేసినాము, 30 లక్షల తోటి శాంక్షన్ అయింది, మేము భూమి పూజ కూడా చేసినాము. కానీ ఆ సెంటర్కు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేదు, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దానికోసమే ఇవన్నిటి కోసం
కొన్ని ఫండ్స్ లేవు. ఒక 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ మా హెచ్ఎండిఏ ఫండ్స్ అప్పుడు వర్క్ చేస్తానలా టెండర్లో మిగిలిపోయిన డబ్బులు కూడా అట్లే ఉన్నాయి. అవి కూడా హెచ్ఎండిఏకి వెళ్ళి మళ్ళా ఆఫ్ చేయమని వచ్చారు. దానికోసం కూడా పోతున్నాము. ఇన్ఛార్జ్ మంత్రానికి పోయి ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి ఆ కుక్కల సెంటర్ కూడా మళ్ళీ ఓపెన్ చేసుకున్నట్టు మళ్ళీ భూమి పూజ ఆల్రెడీ చేసినాం, వర్క్ అయ్యేటట్టు కూడా చేసుకుంటాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అట్లనే పెండింగ్ ఉంది. అక్కడ కూడా దానికి కూడా కబ్జాకు గురి అవుతుంది. అది కూడా కాకుండా కూడా చెప్పినాం. ఏమన్నా అంటే కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు, రెవెన్యూ అధికారులు, వాళ్ళకి ఇష్టం వచ్చిందేమో కోర్ట్ ఆర్డర్ ఉంది అంటున్నారు, ఇష్టం లేదేమో ఏ ఆర్డర్ లేదంటున్నారు. అవన్నీ కోర్ట్ ఆర్డర్లు ఎప్పటినున్నాయి, మేము గూగుల్ మ్యాప్లో మీకు చూపిస్తామని కూడా చెప్పినాం. దయచేసి ఇటువంటివి కావద్దు, పాత ఎవరితో కులగొట్టొద్దు, కొత్త ఎవరిని ఘటనీయొద్దని కూడా చెప్పినాం. ట్యాక్సులు కూడా మంచిగా వసూలు చేయమని చెప్పినాం అందరితాన. అందరిది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తలేరు. ఎక్కడ కూడా ఏం అంతా స్తంభించిపోయింది పని అంతా జవహర్ నగర్ అంతా. అందరు కూడా ఇప్పుడు అందరు కూడా మేయరు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా స్పందించారు కాబట్టి అందరం కూడా రేపటి సంది సీరియస్గా దీని మీద యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం దుప్పల్లి గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్, సెయింట్ ఆన్స్ పాఠశాల స్కూల్ వ్యాన్ లో రోజులాగానే పిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్లడానికి దుప్పల్లి గ్రామానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్టీరింగ్ రాడ్ విరిగి రహదారి పక్కకు స్కూల్ వ్యాన్ ఒరిగింది. ఘటనలో వ్యాన్ లో ఉన్న స్కూల్ పిల్లలకు ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సులు వ్యాన్లు ఫిట్నెస్ పై జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం పెద్ద ప్రమాదం తగ్గినట్టే ఇప్పుడు తప్పినట్టే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు నేస్తం 500 రైతు వేదిక సెంటర్లలోని రైతులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన. పోటెత్తుతున్న వరద నిండుకుంటల హుస్సేన్ సాగర్. వైసీపీ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.